ఓ రైతన్నలారా, మీ మొక్కజొన్న, జొన్న లేదా మరే ఇతర పంటల్లో అయినా కత్తిరిపురుగు కనబడిన వెంటనే ఆందోళన పడకండి. పంట మొత్తం పోతుందనే భయంతో వెంటనే ఏ రసాయన పురుగు మందులను పిచికారీ చేయవద్దు. ఈ రసాయన పురుగు మందులు ఏమాత్రం కత్తిరిపురుగు ఉధృతిని తగ్గించకపోగా ప్రకృతిలో ఉండే కత్తిరిపురుగు యొక్క సహజ శత్రువులను కూడా నాశనం చేస్తాయి. తొలుత లేత మొక్కజొన్న మొక్కలను మరియు లేత మొక్కజొన్న ఆకులను కత్తిరిపురుగులు తినివేస్తాయి. కాబట్టి కేవలం ఆకులను తినివేయడమే పంట దిగుబడిని ప్రభావితం ఖచ్చితంగా చేయకపోవచ్చు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి కత్తిరిపురుగు నియంత్రణలోకి తీసుకువచ్చిన తరువాత మొక్కజొన్న పంట తిరిగి పునర్జీవనం పొందుతుంది. జరిగిన నష్టాన్ని అధిగమించే గుణం ఉంది. కాబట్టి కత్తిరిపురుగును చూసి భయపడవద్దు. రండి, సమగ్ర ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో కత్తిరిపురుగును ఎలాగ నివారించాలో చూసి నేర్చుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు పి గోవింద్ రెడ్డి. నేను విజయనగరం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో సిఆర్పిగా పనిచేస్తున్నాను. విజయనగరం జిల్లాలోనే కాకుండా భారతదేశం మొత్తం మీద ఫాల్ ఆర్మీ వార్మ్ అనే పురుగు మొక్కజొన్న పంటలో విపరీతంగా నష్టం చేస్తున్నది. ఫాల్ ఆర్మీ వార్మ్ అనే పురుగును తెలుగులో కత్తిరిపురుగు అంటారు. దీని శాస్త్రీయ నామము స్పోడెప్టరా పురుగిపెరడా. కత్తిరిపురుగు జాతి మన దేశానికి చెందినది కాదు. దీనిని దక్షిణ అమెరికా ఖండంలోని పెరు దేశంలో గుర్తించడం జరిగింది. ఇది వాయు ప్రయాణ మార్గం ద్వారా మన దేశంలోకి ప్రవేశించింది. ఈ కత్తిరిపురుగు కేవలం మొక్కజొన్న పంటలోనే కాకుండా జొన్న, చెరుకు, వరి మరియు దాదాపు 80 రకాల పంట మొక్కలను ఆశించి విపరీతంగా నష్టం చేస్తుంది. అందుకే ఈరోజు గునుపూరు గ్రామంలో కొంతమంది రైతులకు ఈ కత్తిరిపురుగును ఎలా గుర్తించాలి, దీని జీవిత చక్రము మరియు ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ఈ పురుగును ఎలా నివారించాలో తెలియజేయబోతున్నాను. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. మన గ్రామంలో కత్తిరిపురుగు మొక్కజొన్న పంటను బాగా నష్టపరుస్తుంది, మీరు గమనించారా? అవునండి గోవింద్ రెడ్డి గారు, ఈ కత్తిరిపురుగు మా మొక్కజొన్న పంటను సుమారు 80% తినేసింది. అవునండి లత గారు, మన గ్రామంలోనే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ కత్తిరిపురుగు చాలా పంటలను నాశనం చేస్తుంది. ఈరోజు మనము కలిసింది కూడా ఈ కత్తిరిపురుగుపై చర్చించుకోవడం కోసమే. గోవింద్ రెడ్డి గారు, ఈ కత్తిరిపురుగు ఏ పరిస్థితుల్లో పంటను బాగా నష్టపరుస్తుంది? ధనలక్ష్మి గారు, ఈ కత్తిరిపురుగు నీటి ఎద్దడి ఉన్నప్పుడు, వర్షాలు పడినప్పుడు, రసాయనిక పురుగు మందులు ఎరువులు విపరీతంగా వాడినప్పుడు మరియు విత్తనాలు సకాలంలో వేయకపోవడం వలన ఇది ఎక్కువగా వ్యాప్తి చెంది బాగా పంటను నష్టపరుస్తుంది. అంతేకాకుండా పంట మార్పిడి చేయకపోవడం వలన, అంతర పంటలు వేయకపోవడం వలన మరియు గ్రామంలో రైతులందరూ సకాలంలో ఒకేసారి విత్తకపోవడం వలన ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ కత్తిరిపురుగు పంటలను ఏ విధంగా నష్టపరుస్తుందో మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ విధంగా నివారించుకోవాలో తెలుసుకునే ముందు ఈ కత్తిరిపురుగు యొక్క జీవిత చక్రం తెలుసుకుందాం. ఈ కత్తిరిపురుగు జీవిత చక్రంలో 4 దశలుంటాయి. మొదటి దశ గుడ్డు దశ. ఈ కత్తిరిపురుగు యొక్క తల్లిరెక్కల పురుగు పెట్టిన గుడ్లు సముదాయము ఈ విధంగా ఉంటుంది. ఈ కత్తిరిపురుగు యొక్క తల్లిరెక్కల పురుగు 100 నుండి 200 గుడ్లను సముదాయాలుగా పెడుతుంది. ఈ గుడ్ల యొక్క సముదాయాలని ఆకు కింద భాగాన కానీ పై భాగాన కానీ ఈ విధంగా పెడుతుంది. ఒక కత్తిరిపురుగు యొక్క తల్లిరెక్కల పురుగు తన జీవితకాలంలో సుమారు 1500 నుంచి 2000 వరకు గుడ్లను పెడుతుంది. లేత గోధుమ రంగులో ఉండే ఈ కత్తిరిపురుగు యొక్క గుడ్ల సముదాయము 2 నుండి 3 రోజుల్లో ఈ విధంగా గొంగళ పురుగుగా మారుతుంది. ఈ కత్తిరిపురుగు యొక్క గొంగళ పురుగు దశను లార్వా దశ అని కూడా అంటారు. ఈ లార్వా దశలోనే పంటను విపరీతంగా నష్టపరుస్తుంది. ఈ కత్తిరిపురుగు యొక్క గొంగళ పురుగు 6 విడతలుగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. మొదట 2 రూపాలలో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తరువాత
ముదురు గోధుమ రంగులకు మారుతుంది. బాగా వృద్ధి చెందిన కత్తిరి పురుగు లార్వా తల మీద వై ఆకారం అడ్డంగా ఉన్నట్టు ఒక గుర్తు ఉంటుంది. అంతేకాకుండా తోక పైభాగంలో నాలుగు చుక్కలు ఉంటాయి. ఈ రెండు కత్తిరి పురుగు లార్వాలో మాత్రమే కనిపించే భౌతిక లక్షణాలు. గోవింద్ రెడ్డి గారు, ఈ కత్తిరి పురుగు పంటను ఏ విధంగా నష్టపరుస్తుంది? రమణ గారు, ఈ కత్తిరి పురుగు యొక్క గొంగళ పురుగు పంట అన్ని దశల్లో కూడా నష్టపరుస్తుంది. కత్తిరి పురుగు లార్వాలు మొక్కజొన్న మొక్క మొగల్లో దాగి ఉంటాయి. అక్కడ నుండి ఎదిగి వచ్చే ఆకులను చిన్న చిన్నగా తినివేస్తాయి. కాబట్టి కత్తిరి పురుగు బారిన పడ్డ మొక్కజొన్న పంటలో మొక్క ఆకులపై రంధ్రాలు ఏర్పడతాయి. కత్తిరి పురుగు యొక్క గొంగళ పురుగు తర్వాత రూపాలలో మొక్కలలోని అన్ని భాగాలను ఈ విధంగా తినివేస్తుంది. చివరకు ఈ విధంగా మొక్కజొన్న కణాలను కూడా విసక్షణ రహితంగా తినివేస్తుంది. ఈ కత్తిరి పురుగు యొక్క గొంగళ పురుగు 12 నుంచి 20 రోజుల వ్యవధిలో 6 రూపాంతరాలు చెంది చివరగా ప్యూప దశలకు మారుతుంది. ఈ కత్తిరి పురుగు ప్యూప ముదురు గోధుమ రంగులో ఉండి మొక్కల మొదట్లో భూమి పైపొరల్లో దాగి ఉంటుంది. ఇలా భూమి పైపొరల్లో ఉండే ప్యూప 12 నుంచి 16 రోజుల తర్వాత రెక్కల పురుగుగా మారుతుంది. ఈ కత్తిరి పురుగు యొక్క తల్లిరెక్కల పురుగు జీవితకాలం 2 నుంచి 3 వారాలు ఉంటుంది. ఈ దశలోనే పంటలపై గుడ్లు సముదాయం పెడుతుంది. కత్తిరి పురుగు యొక్క తల్లిరెక్కల పురుగు ఒక్క రోజులో 150 నుండి 160 కిలోమీటర్లు ప్రయాణించగలదు. గోవింద రెడ్డి గారు కత్తిరి పురుగు యొక్క జీవిత చక్రం గురించి క్షుణ్ణంగా తెలియజేశారు. అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా ఏ విధంగా నివారించుకోవచ్చో తెలియజేయండి. వెంకటలక్ష్మి గారు, ప్రకృతి వ్యవసాయంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఈ కత్తిరి పురుగు యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇందులో భాగంగానే మన రైతులందరూ మొక్కజొన్న విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. ఇలా విత్తన శుద్ధి చేసిన విత్తనాలను విత్తుకోవడం వలన మొక్క ఆరోగ్యంగా పెరగడమే కాకుండా పంట తొలిదశలో వచ్చే కత్తిరి పురుగు వంటి శత్రు పురుగులను నివారించవచ్చు. ఒకవేళ మీరు కొనుగోలు చేసిన మొక్కజొన్న విత్తనాలు అప్పటికే విత్తన శుద్ధి చేసి ఉంటే వాటిని 2 సార్లు నీటిలో కడిగి ఆరబెట్టిన తరువాత తప్పనిసరిగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే పంట మార్పిడి చేసుకోవాలి, అంతర పంటలు వేసుకోవాలి, అలాగే ఎర్ర పంటలు పెట్టుకోవాలి. మొక్కజొన్న పంటలో కంది, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాల పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన మొక్కజొన్నతో పాటు వివిధ మొక్కల వాసనలు రావటం వల్ల కత్తిరి పురుగు యొక్క తల్లిరెక్కల పురుగు
ఏ మొక్కపై గుడ్లు పెట్టాలన్న దానిపై తికమక పడుతుంది. ఖరీఫ్లో ప్రతి మొక్కజొన్న వరుసకు ఒక వరుస కందిని అంతర పంటగా, రబీలో ప్రతి మొక్కజొన్న వరుసకు రెండు వరుసల మినుము లేదా రెండు వరుసల పెసరను అంతర పంటగా వేసుకున్నట్లయితే కత్తెర పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ అంతర పంటలు ప్రకృతిలో ఉన్న కత్తెర పురుగు యొక్క సహజ శత్రువులను కూడా వృద్ధి చేసి కత్తెర పురుగు ఉద్రృతిని తగ్గించడంలో పరోక్షంగా దోహదపడతాయి. మొక్కజొన్న పంట చుట్టూ సరిహద్దు పంటగా నేపియర్ గడ్డిని పెంచుకోవాలి. అలా పెంచుకోవడం వలన కత్తెర పురుగు యొక్క తలరెక్కల పురుగు దానికి ఆకర్షింపబడి నేపియర్ గడ్డిపై గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుండి లార్వాలు వచ్చిన తరువాత వాటికి నేపియర్ గడ్డి నుండి సరైన పోషకాలు అందక చాలా లార్వాలు బ్రతకలేవు. వీటితో పాటు రైతులందరూ ఒకేసారి సకాలంలో పంటని విత్తుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మీ మొక్కజొన్న పంటను వారానికి రెండు సార్లు కలిదిరిగి పరిశీలించండి. మొక్కజొన్న మొక్కలపై కత్తెర పురుగు గుడ్ల సముదాయాలు మీకు కనిపించినట్లయితే వాటిని చేతివేళ్లతో నలిపివేయండి. చేతి గోరు సైజులో ఉండే ఒక గుడ్ల సముదాయంలో 100 నుండి 200 గుడ్లు ఉంటాయి. ఒక కత్తెర పురుగు యొక్క తలరెక్కల పురుగు 2 నుండి 3 వారాల్లో 2000 గుడ్లు వరకు పెడతాయి. ఈ గుడ్లు పునరుత్పాదన చక్రంలో కొన్ని వేల గుడ్ల ద్వారా కొన్ని వేల కత్తెర పురుగు లార్వాలను సృష్టిస్తాయి. ఒక గుడ్ల సముదాయాన్ని నలిపేయడం వలన వాటన్నింటినీ ఈ ప్రపంచంలోకి రానివ్వకుండా నివారించవచ్చు. మన పొలంలో కత్తెర పురుగు యొక్క ఉనికిని గుర్తించడానికి కత్తెర పురుగు యొక్క లూర్ పెట్టిన లింగాకర్ష బుట్టలను ఎకరాకు 4 నుంచి 5 ఏర్పాటు చేసుకోవాలి. చూసారు కదా, ఇది కత్తెర పురుగు యొక్క లూర్. కత్తెర పురుగు యొక్క శాస్త్రీయనామము సుడప్ట్రా పురుగు పిరడాన్ని దీనిపై రాసి ఉంటుంది. ఈ లూర్ని చేతి వేళ్లకు తగలకుండా ఈ లింగాకర్ష బుట్టలో అమర్చాలి. ఆడరెక్కల పురుగు వాసన కలిగిన ఈ లూర్ని ఈ లింగాకర్ష బుట్టలో అమర్చుకుంటే మగరెక్కల పురుగు ఆకర్షితులయ్యి ఇందులో పడతాయి. వీటిని మన పంట వేసిన 16 రోజుల తర్వాత పొలంలో అమర్చుకోవాలి. ఈ లింగాకర్ష బుట్టలను మన పొలంలో అక్కడక్కడ ఎకరంకు 4 నుంచి 5 అమర్చుకోవాలి. ఇవి అమర్చడం వలన ఇందులో మన పొలంలో ఎక్కడైనా ఉండే తల్లిరెక్కల పురుగులు మగ పురుగులు వచ్చి పడతాయి. దాన్ని బట్టి మనము ఆ పురుగుల యొక్క ఉద్రృతిని కనుగొనవచ్చు. ఇప్పుడు మనము ఉనికిని గుర్తించడానికి లింగాకర్ష బొట్లు ఎకరంకి 4 నుంచి 5 అమర్చుకున్నాము. అలాగే వాటిని నివారణ కొరకైతే ఎకరంకి 10 లింగాకర్ష బొట్లు అమర్చుకోవాలి. మనం పెట్టుకున్న లింగాకర్ష బొట్టలో కత్తెర పురుగు యొక్క తలరెక్కల పురుగులు ఎక్కువగా పడినట్లయితే వాటిని నివారణలో భాగంగా ఒక దీపపు ఎరను ఒక ఎకరంలో ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల లోపు వెలిగించాలి. ఇందులో తలరేకల పురుగులకు మొత్తం ఆడవి మగవి మొత్తం వచ్చి ఇందులో పడతాయి. ఈ దీపపు ఎర ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇందులో పడే తలరేకల పురుగులు మొత్తము ఈ డబ్బాలో ఉంటాయి. వీటిని మనము 2 రోజులకు ఒకసారి తీసేసి మొత్తం మట్టిలో పూడ్చేయాలి. ఈ కత్తెర పురుగు నివారణలో భాగంగా కత్తెర పురుగు గుడ్లను నాశనం చేయడం కొరకు ట్రైకోగామా కార్డులను 8 ముక్కలుగా పొలంలో అక్కడక్కడ మొక్కల ఆకులకు పిన్ చేసుకోవాలి. మీరు గమనించినట్లయితే ఈ ట్రైకోగామా కార్డులో సుమారు 40,000 వరకు ఈ పరాణజీవుల తల్లి గుడ్లు ఉంటాయి. ఈ గుడ్లు పరాణజీవులుగా మారి తల్లిరెక్కల పురుగు అయిన కత్తెర పురుగు యొక్క గుడ్లను మొత్తం నాశనం చేస్తాయి. ఈ ట్రైకోగామా కార్డును ఈ విధంగా కత్తిరించుకొని ముక్కలుగా మన పొలంలో అక్కడక్కడ సూర్యరశ్మి తగలకుండా ఆకుల అడుగు భాగంలో పిన్ చేసుకోవాలి.
ఈ ట్రైకోగామా కార్డులు మీ స్థానిక వ్యవసాయ అధికారి వద్ద దొరుకుతాయి. తొలి దశలో కత్తిరిపురుగు గుడ్లను నాశనం చేయడానికి 5% వేపగింజల ద్రావణమును మొక్కజొన్న పంటపై పిచికారీ చేయాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సేద్యం చేసే భూముల్లో సహజ సిద్ధంగా కత్తిరిపురుగును ఆశించి ఆ పురుగులను సంపే గుణం కల శిలీంద్రాలైన బవేరియా మెటరైజియం మరియు న్యూమేరియా వీటిని ఎంటమోఫోటోజెనిక్ శిలీంద్రాలు అంటారు. ఈ శిలీంద్రాలు కత్తిరిపురుగును సోకినట్లయితే అది సహజంగానే చనిపోతుంది. తెలుపు రంగులో లేదా లేత పచ్చ రంగులో ఉండే ఈ శిలీంద్రాలు కత్తిరిపురుగును సోకినట్లయితే అది ఈ విధంగా చనిపోతుంది. ఒకవేళ మీ పొలంలో ఈ శిలీంద్రాల సోకి కత్తిరిపురుగు సహజంగానే చనిపోయినట్టు మీరు గమనించినట్లయితే ఈ శిలీంద్రాల సోకిన కత్తిరిపురుగు లార్వాలను సేకరించి వాటిని నూరి నీటిలో వేసి బాగా కలపండి. ఇలా నీటిలో కలిపిన ఈ శిలీంద్ర అవశేషాలను మొక్కజొన్న పంటపై పిచికారీ చేసినట్లయితే శిలీంద్రం బాగా వృద్ధి చెంది కత్తిరిపురుగును సహజంగానే నాశనం చేస్తుంది. పంట 30 రోజు వ్యవధిలో కత్తిరిపురుగు యొక్క గొంగల పురుగు ఎక్కువగా నష్టపరుస్తున్నట్టయితే ఎర్రమట్టిని నీటిలో చిక్కగా మిశ్రమాన్ని తయారు చేసుకొని మొక్కజొన్న యొక్క ఆకులు సుడుల్లో పోసి నివారించుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న ఎర్రమట్టి మిశ్రమాన్ని ఇలా మొక్కజొన్న యొక్క ఆకులు సుడుల్లో ఈ విధంగా పోయవలెను. ఈ విధంగా మొక్కజొన్న సుడుల్లో పోసిన ఎర్రమట్టి మిశ్రమము 2-3 గంటల్లో గడ్డ కట్టి అందులో ఉండే కత్తిరిపురుగు ఎటు కదలలేక ఊపిరాడక చనిపోతుంది. లేదా బూడిది గాని బొగ్గుపొడిని గాని లేదా వాటికి బదులుగా తక్కువ ఖర్చుతో ఇసుకును మొక్కజొన్న సుడుల్లో పోయడం ద్వారా కత్తిరిపురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. మొక్కజొన్న పొలంలో అక్కడక్కడ చక్కెరను వేయడం వలన చీమలు ఆకర్షింపబడతాయి. చక్కెర కోసం వచ్చిన చీమలు కత్తిరిపురుగు లార్వాలను కూడా తినివేస్తాయి. పంటకాలం 30 రోజులు దాటిన తర్వాత పై చెప్పిన విధంగా అన్ని పద్ధతులు పాటించిన కత్తిరిపురుగు యొక్క ఉధృతి తగ్గిపోనట్లయితే చివరిసారిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణము లేదా అగ్నిస్త్రాన్ని పిచికారీ చేసుకోవాలి. మీకు ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణము ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలిసినప్పటికీ నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు 3 కిలోల పచ్చిమిర్చి, 1/2 కిలో వెల్లుల్లి, 1.5 లీటర్ కిరోసిన్, 10 లీటర్ల నీళ్ళు కావాలి. ఈ 3 కిలోల పచ్చిమిరపకాయలను మెత్తగా రుబ్బి 10 లీటర్ నీటిలో 1 రాత్రంతా నానబెట్టాలి. అలాగే 1/2 కేజీ వెల్లుల్లిపాయలను మెత్తగా రుబ్బి 0.5 లీటర్ కిరోసిన్లోను అదే రాత్రంతా నానబెట్టాలి. ఈ రెండింటిని ఉదయాన్న వేరువేరుగా వడపోసి ఆ మిశ్రమంలో రెండు కలిపి 200 లీటర్ నీళ్ళలోను ఈ మిశ్రమాన్ని కలుపుకొని మనము ఉదయం పూట లేదా సాయంకాలం పూట ఎండలేనప్పుడు పంట పొలంపై పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కత్తిరిపురుగు యొక్క గొంగల పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ ద్రావణం పిచికారీ చేసే ముందు కొద్దిగా కుంకుడుగాయల రసాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కుంకుడుగాయల రసం కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా మనం కొట్టే ద్రావణము ఆకుపై నిలుస్తుంది.
అందువల్ల ఈ ద్రావణం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ద్రావణం ఏ రోజైతే తయారు చేస్తామో అదే రోజుని వాడేయాలి. ఇంకా ఇది నిల్వ ఉండదు. కత్తెర పురుగు మొక్క సుడుల్లో దాగి ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణమును అక్కడ పడే విధంగా పిచికారీ చేయాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ కత్తెర పురుగు యొక్క గొంగళ పురుగును నివారించుకొట కొరకు అగ్నిస్త్రం కూడా పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ అగ్నిస్త్రం తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు మరియు తయారు చేసే విధానాన్ని మీకు మరొకసారి తెలియజేస్తాను. ఒక ఎకరానికి సరిపడ అగ్నిస్త్రం తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు 10 నుంచి 15 లీటర్ల ఆవు మూత్రము, కేజీ పొగాకు, కేజీ పచ్చిమిరపకాయలు, అర కేజీ తెల్లుల్లిపాయలు, 5 కేజీల వేపాకులు. ఈ యొక్క పదార్థాలను వేరువేరుగా అన్ని దంచుకొని 10 నుంచి 15 లీటర్ల ఆవు మూత్రంలో 4 పొంగులు వచ్చిన వరకు మరిగించి అది కాచిన తర్వాత కిందకు దించి నీడ ప్రదేశంలోను చల్లార్చాలి. 48 గంటల తర్వాత దాన్ని వడపోసి వచ్చిన కషాయాన్ని అగ్నిస్త్రం అంటారు. ఇలా తయారైన అగ్నిస్త్రాన్ని 2 నుంచి 3 లీటర్లు తీసుకొని 100 లీటర్ నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయడం వలన కత్తెరపురుగు యొక్క గొంగళ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కత్తెరపురుగు మొక్క సుడుల్లో దాగి ఉంటుంది కాబట్టి అగ్నిస్త్రం అక్కడ పడే విధంగా పిచికారీ చేయాలి. అగ్నిస్త్రం తయారీలో పొగాకును ఉపయోగిస్తాం కాబట్టి అగ్నిస్త్ర తయారీ క్రమంలో అలాగే ఉపయోగించే క్రమంలో విషపూరితమైన పొగాకు మనకు మరియు మిత్ర కీటకాలకు హాని చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే కత్తెరపురుగు నివారణకు అగ్నిస్త్రం పిచికారీ శివరి పరిస్కారంగా పెట్టుకోవాలి. ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించి కత్తెరపురుగును పూర్తిగా నివారించిన తర్వాత నష్టపోయిన మొక్కజొన్న పంటను పునర్జీవనం పోయేట కొరకు ఒక ఎకరముకు 200 లీటర్ల ద్రవజీవామృతాన్ని పంటపై పిచికారీ చేసుకోవాలి. దీని ద్వారా పంట బాగా ఎదుగుదల వస్తుంది. గోవిందరెడ్డి అన్న, మొక్కజొన్న పంటను విపరీతంగా నష్టం చేసే కత్తెరపురుగు యొక్క జీవచక్రాన్ని వివరించినందుకు, అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో దాన్ని ఎలా నివారించుకోవాలని మాకు స్పష్టంగా తెలియజేసినందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే తాసుబాబు గారు, ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కత్తెరపురుగును ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా జయిద్దాం. ధన్యవాదములు.